హాలీవుడ్ ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. హాలీవుడ్ సినిమాల్లో పనిచేయాలన్నది ఎవ్రీబడీస్ డ్రీమ్. అయితే అసలు హాలీవుడ్ అన్న పేరు ఎలా వచ్చింది? డీటెయిల్స్లోకి వెళ్తే, హార్వే హ్యాండర్సన్ విల్కాక్స్ అనే వ్యక్తికి లాస్ ఏంజలస్ దగ్గరలో పెద్ద రాంచ్ ఉండేది. విట్లీ అనే ఒక రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్తో కలిసి అక్కడ ప్లాట్స్ వేద్దామని డిసైడ్ చేసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్కి హార్వే వాళ్ళ ఆవిడ హాలీవుడ్ అని పేరు పెట్టింది. ద ల్యాండ్ ఆఫ్ హోలీ బుషన్, ఎందుకంటే లాస్ ఏంజలస్ అనేది డిజర్ట్ ఏరియా. అలాంటి డిజర్ట్ ఏరియాలో ఇల్లు కడుతున్నాం, కానీ ఇక్కడ మొక్కలు చెట్లు రాబోతున్నాయి అనేది ఆ రోజులు సెల్లింగ్ పాయింట్ అయింది. 1887లో హాలీవుడ్ అని స్టార్ట్ చేసి అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ కొండ మీద పెద్ద పెద్ద అక్షరాలతో హాలీవుడ్ అని రాశారు. విట్లీ అనేవాడు ఆ ఏరియాని వెల్తీ అండ్ పాపులర్ రెసిడెన్షియల్ ఏరియా అని చెప్తూ సైట్స్ అమ్మడం మొదలుపెట్టాడు. 1910లో దాన్ని గవర్నమెంట్ మున్సిపాలిటీ చేశారు. ఆ రోజుల్లో అక్కడ ఎక్కువగా సినిమా వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు. ఆ తర్వాత సినిమా తీయాలంటే హాలీవుడ్ బెస్ట్ అని మొదలైంది. దానికి ఇంకో రీజన్ ఉంది. మీకు థామస్ ఆల్వా ఎడిసన్ సైంటిస్ట్ తెలిసే ఉంటుంది. అతని దగ్గర చాలా పేటెంట్ రైట్స్ ఉండేవి. 21 ఏళ్లకే అతను దాదాపు 1000 పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. టెలిగ్రాఫ్, టెలిఫోన్, మైక్రోఫోన్, మోషన్ పిక్చర్, ఇలా చాలా రైట్స్ తన దగ్గర ఉండేవి. ఎవరైనా మోషన్ పిక్చర్ తీయాలంటే అతన్ని కాంటాక్ట్ చేయాల్సి వచ్చేది. ప్రతి సినిమాకి అతని పర్మిషన్ తీసుకోవాలంటే ప్రొడ్యూసర్స్ అందరికీ కోపం వచ్చేది. ఆ రోజుల్లో హాలీవుడ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అవి వర్తించేవి కావు. దాంతో అమెరికాలో ఒక స్లోగన్ మొదలైంది, ఇఫ్ యూ వాంట్ టు మేక్ మూవీస్ గో టు హాలీవుడ్, ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ టు మేక్ మూవీస్ అని. ఇంతే కాకుండా వామ్ అండ్ సన్నీ వెదర్, అక్కడ ఉన్న టెరైన్స్ అన్నీ మూవీ మేకింగ్కి బాగా హెల్ప్ అయ్యాయి. దాంతో హాలీవుడ్ బికేమ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మూవీస్. ఆ తర్వాత మిస్టర్ ఖన్నా అనే వ్యక్తి హాలీవుడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బాలీవుడ్ అని పెట్టడం జరిగింది. బాలీవుడ్ అనే మాట నాకు నచ్చలేదని అమితాబ్ బచ్చన్ గారు ఫోన్ చేసి ఖన్నాను తిట్టడం కూడా జరిగింది. కానీ మీడియాలో అందరూ రాసేయడం వలన అది పాపులర్ అయిపోయింది. దాన్ని చూసి మనం టాలీవుడ్ అని, కాలీవుడ్ అని ఎవరికి వాడు తగిలించుకున్నాం. మనమే కాదు, కొరియన్ వాళ్ళు హాలీవుడ్ అని పెట్టుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళు లాలీవుడ్ అని పెట్టుకున్నారు. కానీ యూకేలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ కిందకి రాదు, అలాగే కెనడియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ కాదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి హాలీవుడ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ బోర్డు. అది అందరికీ కనిపించేలా అంత పెద్ద పెద్ద లెటర్స్తో కొండ మీద పెట్టడం వల్ల పాపులర్ అయిపోయి దాని జాతకం మారిపోయింది. అందుకే రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వెంచర్ వేసినా మీ టైటిల్ మార్కెటింగ్తో పాటు సైజ్ ఆఫ్ ద బోర్డ్ మ్యాటర్స్. ఏం పెట్టినా పెద్దది పెట్టండి.